థంబ్నైల్ చూసి నీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా. సో యా, దిస్ ఇస్ మై మేకప్ వీడియో. నేనేమి అంత పెద్ద అంటే ప్రో ఏం కాదనమాట మేకప్లో. ఐఎమ్ జస్ట్ కొంచెం నార్మల్గా తెలుసు, చాలా రీసెర్చ్ చేశాను, చాలా తెలుసుకున్నాను ఇట్లా ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో హెవీ మేకప్ అయితే నాకైతే నచ్చదు. మీరు నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, నేను అసలు ఎక్కువ మేకప్ వేసుకోను, చాలా లైట్ వెయిట్ మేకప్, అసలు అది కూడా కంపల్సరీ అనుకుంటేనే, ఏమైనా ఈవెంట్స్ ఇట్లా ఉంటేనే వేసుకుంటాను, రెగ్యులర్ అయితే అస్సలు వేసుకోను. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను, చిన్న చిన్న టిప్స్ చెప్తూ మంచి ఒక మేకప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ హన్షిక పవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్ను అండ్ మామ్. మేకప్ వేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇంకా మన ఫేస్ అనేది చాలా క్లీన్ ఉండాలి, నీట్గా. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ సెటప్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే ఫేస్ వాష్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్, నాకైతే చాలా ఇష్టం. ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకన్నా కూడా మంచిగా సూట్ అవుతుంది. సో ఇట్లా మంచిగా పెట్టుకున్న తర్వాత వాష్ చేసుకోవచ్చు, లేదంటే వైప్ చేసుకోవచ్చు వెట్ పేపర్తోని కానీ. సో నేనైతే నాకైతే వాటర్ వేసి క్లీన్ చేసుకునేదాకా మంచిగా అనిపించదు కాబట్టి సో నేనైతే వాష్ చేసుకొని వస్తాను. సో నా ఫేస్ ఇట్లా మంచిగా వాష్ చేసుకున్నాను తర్వాత డెఫినెట్గా నేనైతే టోనర్ యూజ్ చేస్తాను. సో మీరు ఏదైనా టోనర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే అట్లీస్ట్ రోజ్ వాటర్నైనా కూడా టోనర్గా యూజ్ చేయొచ్చు. సో నేనైతే రోజ్ వాటర్నే టోనర్గా యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్నగా. సో అవి కొంచెం మినిమైజ్ అవ్వాలంటే రెగ్యులర్గా ఖచ్చితంగా ఒక టోనర్ అనేది యూజ్ చేయాలి. సో ఇట్లా టోనర్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇది స్కిన్లోకి ఇంకే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. సో మేకప్ వేసుకోవడానికి మన బేస్ అనేది చాలా మంచిగా ఉండాలన్నమాట. సో మన బేస్ అనేది ఎంత మంచిగా క్రియేట్ చేసుకుంటే మన మేకప్ అనేది అంత ఫ్లాలెస్గా మంచిగా వస్తుంది. సో ఇట్లా ఇవే ప్రోడక్ట్స్ వాడాలి, ఇవి వాడొద్దు అన్నది ఏం లేదు. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో అవే వాటినే యూజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ నేను వాడుతున్న ప్రోడక్ట్స్ మీకు కావాలంటే డెఫినెట్గా వీటికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ టోనర్ అప్లై చేసుకున్నాం కదా, దాని తర్వాత నేను ఇక్కడ సీరం యూజ్ చేస్తున్నాను, గుడ్ బై విటమిన్ సి అండ్ విటమిన్ ఇ. సో ఇదే సీరం యూజ్ చేయాలని కూడా ఏం లేదు, మీరు ఏ సీరం అన్నా యూజ్ చేయొచ్చు. నాకైతే ఇది పర్సనల్గా చాలా ఇష్టం కాబట్టి నేను రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఇట్లా సీరం మంచిగా ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ లోషన్ యూజ్ చేస్తున్నాను. సో సెటాఫిల్ లోషన్ యూజ్ చేస్తున్నాను, ఇది కూడా చాలా మంచి లోషన్, చాలా బాగుంటుంది. బేసిక్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే జెల్ బేస్ ఉన్న ఏదైనా లోషన్ యూజ్ చేస్తే బాగుంటుంది, క్రీమ్ ఉన్న దానికన్నా కూడా. అట్లా జెల్ బేస్ ఉన్నది ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, దానివల్ల కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ రిడ్యూస్ అవ్వదు. సో అందుకోసమే కొంచెం జెల్ బేస్ ఉన్న లోషన్స్ యూజ్ చేస్తే బెటర్, ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి ఇప్పుడు దానికైతే డెఫినెట్గా జెల్ బేస్ ఉన్న లోషన్స్ యూజ్ చేస్తే చాలా బెటర్. లోషన్ అప్లై చేసిన తర్వాత బయటకు వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా సన్స్క్రీన్ లోషన్ కంపల్సరీ. సో నేను ఇక్కడ బయోటిక్ సన్స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఇట్లా సన్స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు వరకు అది స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ స్విస్ బ్యూటీ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. సో నేనైతే ప్రైమర్ కంపల్సరీగా వాడతాను, ఎందుకంటే నా కొంచెం ఓపెన్ పోర్స్ ఎక్కువ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ ప్రైమర్ లేకపోతే ఏంటంటే కొంచెం కేకీగా కనిపిస్తుంది. ఎక్కువసేపు ఉండాలంటే మేకప్ డెఫినెట్గా కొంచెం యూజ్ చేయాలన్నమాట ప్రైమర్ని. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైమర్, చాలా బాగుంటుంది ఇది, కొంచెం షైనీ లుక్ కూడా వస్తుంది మంచిగా. సో నేను ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎట్లాగో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు కావాలనుకుంటే. అండ్ నాకు ఇక్కడ ఓపెన్ పోర్స్ ఓన్లీ ఈ టీ జోన్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను, ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ మీ దగ్గర ప్రైమర్ లేదనుకోండి, అప్పుడు కనీసం అలోవెరా జెల్ యూజ్ చేసినా కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా మన బేస్ అనేది చాలా మంచిగా క్రియేట్ చేసుకుంటేనే మన మేకప్ అనేది మంచిగా ఫ్లాలెస్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్. సో నేను ఈ మమాఎర్త్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫౌండేషన్. నేను చాలా లైట్గా యూజ్ చేస్తాను, నాకంటే ఎక్కువ కవరేజ్ కూడా ఏం అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ కొంచెం నార్మల్గానే వేసుకుంటాను, మరి అంత ఎక్కువగా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బ్యూటీ బ్లెండర్తోనైనా లేదంటే బ్రష్తో కూడా చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ బ్రష్ యూజ్ చేస్తున్నాను. మనం మేకప్ ప్రోడక్ట్స్ అనేటివి
కాస్ట్లీ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని ఏం లేదు. ఎవరైనా బిగినర్స్ ఫస్ట్ టైం మేకప్ ట్రై చేయాలనుకున్నప్పుడు చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ తీసుకొని అవి మళ్ళీ మనకి సెట్ అవుతా లేవా అన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్టింగే తీసుకో ఫస్ట్ టైం తీసుకుంటే చాలా లో బడ్జెట్ ఉన్నవే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఫస్ట్. అయితే సపోజ్ ఇప్పుడు మనకి మనకి ఫౌండేషన్ ఏదనేది కరెక్ట్గా తెలియదు కదా, అప్పుడు ఈ ఫిట్ మీ ఫౌండేషన్ వల్ల పౌచెస్ ఉంటాయి చిన్న చిన్నవి. సో ఆ పౌచెస్ కానీ లేదంటే ఇట్లా చిన్న చిన్న ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి ఫస్ట్ తెప్పించుకొని మన షేడ్ ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత మనం పెద్ద పెద్ద బ్రాండ్స్కి సంబంధించిన ఏవైనా కూడా పెద్ద పెద్ద అన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం లో బడ్జెట్ ఉన్నవి అంటే మనకి తెలియదు కాబట్టి మన షేడ్ ఏంటి అనేది మనకి సూట్ అవుతుందా లేదా అది సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు ఇట్లాంటివి తీసుకుంటే బెటర్. సో నేను కూడా అట్లనే చేసిన. యాక్చువల్లీ నా షేడ్ ఏందనేది నాకు కూడా తెలియదు, చాలా చూసి వీడియోస్ చూసి తెలుసుకొని ఇదైతే కావచ్చు ఇదైతే కావచ్చు అని చెప్పి అట్లా చాలా తీసుకున్నాను అనమాట. ఫైనల్గా ఇంకా నా షేడ్ నాకు తెలిసింది అట్లా అన్నీ చూసుకున్న తర్వాత. సో ఎప్పుడైనా కూడా ఫౌండేషన్ డెఫినెట్గా నెక్కు కూడా వేయాలి, లేదంటే మన ఫేస్ ఒక కలరు మన నెక్ అనేది ఇంకో కలర్ కనిపిస్తుంది. సో కొంచెం లాస్ట్కి బ్రష్ ఉంటుంది కదా, దాన్నే అయినా అట్లీస్ట్ అప్లై చేసుకోవాలి. అట్లాగే మన ఇయర్స్కి కూడా కొంచెం లైట్గా అప్లై చేయాలి. ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు అది సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వాలన్నమాట. సో కొంచెం సేపు అయిన తర్వాత అది కొంచెం స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ అలాగే మనం వేసుకున్నాం అనుకోండి పచ్చిగా ఉన్నప్పుడే, అది ఆరక ముందే వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మన మేకప్ మొత్తం కేకి కేకిగా ప్యాచీగా బాగా కనిపించదు అసలు. సో అందుకోసమే కొంచెం సేపు అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో నేను ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్. సో నేను యూజ్ చేస్తున్నాను మమా ఎర్త్ కంపాక్ట్ పౌడర్. సో మీరు ఇది యూజ్ చేయొచ్చు, లేదంటే ఎనీ లూజ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ లూజ్ పౌడర్ కాకపోతే ఇంట్లో కూడా మన దగ్గర మామూలు టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా, ఎనీ పౌండ్స్ కానీ లేదంటే ఇంకేదైనా కూడా టాల్కమ్ పౌడర్ యూజ్ చేయొచ్చు. సో ఆ పౌడర్ ఏంటంటే ఏదైనా ఎల్లో కలర్ ఉంటే బెటర్, కొంచెం వైటిష్ అట్లా వైట్ వైట్ ఉన్న పౌడర్స్ కన్నా కూడా ఎల్లో కలర్ ఉన్నది యూజ్ చేస్తే బెటర్. లేదంటే మనం వైట్ ఉన్నది యూజ్ చేస్తాం అనుకోండి మన ఫేస్ మీద కొంచెం తేలినట్టుగా కనిపిస్తుంది, అదే ఎల్లో కలర్ యూజ్ చేస్తే మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఫౌండేషన్కి కొంచెం మ్యాచ్ అవుతుంది అనమాట. సో అలా కూడా మీరు బేసిక్గా ఎప్పుడైనా ఫస్ట్ టైం వేసుకోవాలనుకుంటే అట్లా కూడా ట్రై చేయొచ్చు. తర్వాత నేను ఇక్కడ ఈ కాంపాక్ట్ పౌడర్ని ఇట్లా మంచిగా అప్లై చేస్తున్నాను, సెట్ చేస్తున్నా దీంతో మన మేకప్ని, లేదంటే లూజ్ పౌడర్ కూడా వాడచ్చు. నేనైతే అసలు బేసిక్గా షుగర్ లూజ్ పౌడర్, బనానా లూజ్ పౌడర్ వాడతాను. సో నాకు అది చాలా ఇష్టం, ఫేవరెట్. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా దీనికి సెట్ అవ్వాలంటే ఇవి కూడా యూజ్ చేస్తాను అన్నమాట. దీన్నే ఇక్కడ నెక్కు కూడా అప్లై చేసుకోవాలి కంపల్సరీగా, లేకపోతే మన ఫేస్ ఓ కలరు మన నెక్ ఓ కలర్ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం ఇక్కడ కూడా కొంచెం అప్లై చేసుకోవాలి. తర్వాత నేను నా హైబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు డార్క్గా ఉన్నాయనుకోండి ఆల్రెడీ, సో హైబ్రోస్ అనేది వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఒకవేళ లైట్గా ఉంటే, సో నాకైతే చాలా లైట్గా ఉన్నాయి కాబట్టి నేను డెఫినెట్గా వేసుకుంటాను అన్నమాట. సీ ద డిఫరెన్స్ ఇది కానీ కొంచెం ఇట్లా వేసుకున్న తర్వాత కోమ్ చేసుకోవాలి, దీంతో ఇట్లా వెనకాల బ్రష్ ఉంటుంది కదా, సో ఇట్లా చేసుకోవాలన్నమాట. కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది ఇట్లా ఉంటే, లేదంటే మనం ఏదో సమ్ ప్లాస్టిక్ హైబ్రోస్ పెట్టుకున్నట్టుగా చెత్త ఉంటుంది కాబట్టి ఫస్టే మనం లైట్గా కోమ్ చేసుకోవాలి దీన్ని ఇట్లా వెనకాల ఇచ్చిన బ్రష్తోని. నెక్స్ట్ నేను హైబ్రో ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మస్కారా వేసుకుంటున్నాను. సో ఐఎమ్ యూజింగ్ దిస్ మెబ్లిన్. సో ఇదైతే చాలా బాగుంటుంది అండ్ నాకైతే చాలా ఇష్టం. మస్కారా వేసుకుంటే ఇంకా మన ఐలాషెస్ అనేవి ఇంకా కొంచెం డార్క్ అయిపోయి చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ షుగర్ కాజల్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది, వాటర్ ప్రూఫ్ అండ్ స్మచ్ ప్రూఫ్ కూడా. సో అందుకోసం నేను ఇదే యూజ్ చేస్తాను. నాకు కాజల్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. కాజల్ పెట్టుకున్న తర్వాత నేను ఐలైనర్ పెట్టుకుంటున్నాను. సో ఒకవేళ మీ దగ్గర ఐలైనర్ లేకపోతే, అంటే లిక్విడ్ ఐలైనర్ లేకపోతే, మీరు మనం యూజ్ చేసిన కాజల్ ఉంటుంది కదా, సో దాన్నే ఐలైనర్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను అప్పుడప్పుడు అట్లా కూడా చేస్తూ ఉంటాను.
కాకపోతే మనం యూజ్ చేసే కాజల్ అనేది కొంచెం వాటర్ ప్రూఫ్ మత్ ప్రూఫ్ అయి ఉంటే బెటర్. నార్మల్ది అయితే ఊరికే మనకి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ప్రూఫ్ ఉన్నది తీసుకుంటే బెటర్. ఐలైనర్ పెట్టడం కూడా ఒక టాస్కే, ఎందుకంటే నాకు అసలు సరిగా రాదు పెట్టుకోవడం ఐలైనర్. అండ్ ఈ లాస్ట్లో వింగ్ అయితే అమ్మో చాలా కష్టం, పెద్ద టాస్క్ అసలు. బట్ నాకు ఇష్టం పెట్టుకోవడం కాబట్టి నేను కొంచెం కష్టమైనా కూడా పెట్టుకుంటాను. రెండు ఒకేలాగా రావడం ఇక్కడ అన్నిటికన్నా పెద్ద టాస్క్. అదొకలాగా వస్తుంది, ఇదొకలాగా వస్తుంది. ఇప్పటివరకు ఏది పర్ఫెక్ట్గా రాలేదు నాకు కూడా. బట్ ఇంకా వేసుకుంటూ పోతుంటే అదే అలవాటు అయిపోతుంది, మనకు కూడా వచ్చేస్తుంది అదే. ఇదేటో పోయింది, ఇదేటో వచ్చింది, రెండింటిని కొంచెం సెట్ చేయాలి. ఇంకా సో లాస్ట్లీ ఇంకా మనం పెట్టుకోవాల్సింది లిప్స్టిక్ అన్నమాట. సో లిప్స్టిక్ అన్న ముందు కొంచెం నేను లిప్ బామ్ అప్లై చేసుకుంటాను. సో ఐఎమ్ యూజింగ్ దిస్ డాట్ అండ్ కీ. తర్వాత ఇప్పుడు నేను లిప్ క్రయాన్ యూజ్ చేస్తున్నాను. సో షుగర్ లిప్ క్రయాన్ యూజ్ చేస్తున్నా. సారీ, ఇక్కడ నా లిప్స్టిక్ ఇక్కడ చాలా డార్క్ అనిపిస్తుంది కదా, సో నేను కొంచెం దీన్ని లైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏదైనా న్యూడ్ కలర్ తీసుకొని దాంతో కొంచెం సెట్ చేస్తాను. యా, ఇప్పుడు కొంచెం బెటర్గా కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు ఏంటంటే మన మేకప్ ఎప్పుడైనా కూడా కొంచెం ఇంకా కొంచెం మంచిగా కనిపించాలంటే నా దగ్గర ఒక చిన్న టిప్ ఉందన్నమాట. సో అదేంటంటే బేసిక్గా మన ఎవరైనా డార్క్ లిప్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి న్యూడ్ కలర్స్ అంత ఈజీగా సెట్ అవ్వవు. సో అప్పుడేం చేయాలంటే ఏదైనా ఫస్ట్ ఒక డార్క్ కలర్ వేసి దాని తర్వాత దానిపై నుంచి కొంచెం న్యూడ్ లిప్స్టిక్ అప్లై చేసుకోవాలి. లేదంటే మీకు ఇంకా కొంచెం లైట్గా కావాలనుకుంటే ఏవైనా టూ న్యూడ్ కలర్స్ తీసుకొని దాన్ని ఫిలప్ చేయాలి అన్నమాట. సో అప్పుడు మనకి మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇంకా కొంచెం మన మేకప్ అనేది మంచిగా కనిపించాలి. అండ్ స్టార్టింగే మనం మేకప్ వేసుకోవాలనుకున్నప్పుడు స్టార్ట్ ఇప్పుడే చేసినాం కాబట్టి ఇంకా దీని గురించి మనకి అంటే ఈ ఐ షాడో వేసుకోవడం ఎలాగో మనకు తెలియదు కాబట్టి. సో దానికి బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం ఏదైతే లిప్స్టిక్ యూజ్ చేస్తామో సో దాన్నే కొంచెం తీసుకొని ఇట్లా ఈ ఫింగర్తో తీసుకొని లైట్గా అప్లై చేసుకోవాలి మన ఐ లిడ్ పైన. మరీ ఎక్కువ తీసుకోవద్దు, జస్ట్ కొంచెం అట్లా తీసుకొని ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకి. సో గైస్, నా మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను బిందీ పెట్టుకోవడమే బ్యాలెన్స్ ఉంది. అండ్ ట్రెడిషనల్ లుక్కి కంపల్సరీ బిందీ కాబట్టి ఐఎమ్ యాడింగ్ దట్. దట్స్ ఇట్. I hope you guys are like this video and do let me know in the comment section how do I look. So nen already first time cheppinattuga meeru kachithanga first time makeup try chestunte definitely ga koncham low budget unna products teeskoni once meeku avi set avutunnayi emi foundation shade enta ani correct ga telisina tarvata koncham pedda brands ki vellandi first day manu costly teeskunte meeku avi set avutundo ledho correct ga teliyadu kabatti. So first time meeru koncham low budget unna products teeskodan try cheyandi. And second inko vishayam enti ante meeru evaraina first time makeup vesukunte first veskon chudagane identi naaku set లేదు, కొంచెం ఆడ్గా కనిపిస్తుంది, లిప్స్టిక్ నాకు అంత మంచిగా సెట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. దాంతో మీరు డిసప్పాయింట్ అయిపోయి ఏమంటారు మేకప్ వేసుకోకుండా ఉండకండి. డెఫినెట్గా మీరు ట్రై చేస్తూ వెళ్తే వన్స్ ఒక 7-8 times ఇట్లా వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ ఫేస్కి అనేది మేకప్ సెట్ అవుతుంది. అండ్ వేరే వేరే ప్రోడక్ట్స్ వేరే వేరే లిప్స్టిక్ షేడ్స్ అట్లా ట్రై చేస్తూ ఉండండి, డెఫినెట్గా మీకు మేకప్ అనేది సెట్ అవుతుంది అనమాట. సో నా విషయంలో కూడా అలాగే జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఐ హోప్ యూ గైస్ ఆర్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బై గైస్.